हाई फ्रेंड्स वेलकम टू माय चैनल रागुला पिंडी उप्मा दीनिकी कावल्सिना वस्तुवुलु जीडिपप्पु मिनपप्पु शनिगपप्पु पल्लीलु पेरुगु एर्र गोधुम रव्वा रागुला पिंडी रागुलो आयरन एक्कुवगा उंटुंदी अदि चाला मंचिदी एर्र गोधुम रव्व ఒక కప్పు రాగుల పిండి దానిలో సగం అర కప్పు తీసుకోండి కొంచెం ముకుట్లో నెయ్యి వేసి జీడిపప్పు గోలించుకోండి ఇనుప మూకుడు పెడితే ఇందులో నుండి కూడా మైనకు ఐరన్ బాడీకి వస్తుంది రాగుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఇది ఎర్ర గోధుమ రవ్వ ఇది కొంచెం వేంపాలి కొంచెం కలర్ చేంజ్ అవుతది ఒక 2-3 నిమిషాలు వేంపితే ఇది రాగుల పిండి ఇది కూడా వేంపాలి ఇది స్మెల్ వస్తది వేగిన తర్వాత ఇది కూడా 2-3 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు 2-3 నిమిషాలు వేంపి పక్కకు పెట్టుకోండి మోకుడు తీసుకొని నూనె వేసుకోండి పోపు చేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు శనగపప్పు ఈ పప్పులన్నీ ఎక్కువగా ఇస్తే మనకు ప్రోటీన్స్ ఎక్కువగా వస్తాయి కరివేపాకు కొంచెం అల్లం పేస్ట్ ఈ గోలిన తర్వాత టమాటా ముక్కలు వేయండి ఒక 2 టమాటాలు వేస్తే అది ఇద్దరికి సరిపోతాయి ఇవి రవ్వ 3 గ్లాసు ఒక గ్లాస్ పోసిన కాబట్టి రవ్వ పోసిన గ్లాస్ తోటి 3 గ్లాసులు పిండి పిండి చిన్న గ్లాస్ తోటి పోసిన కాబట్టి దాని తోటి 3 గ్లాసులు రవ్వ పిండి మొత్తం ఎంత ఉంటుందో దాని తోటి 3 అంతలు నీళ్లు వేయాలి కావాల్సినంత సరిపోయే ఉప్పు నీళ్లు మసిలిన తర్వాత రవ్వ అందులో వేసి బాగా కలపండి ఎయిటీ పర్సెంట్ 90% రవ్వ ఉడికిన తర్వాత పిండి వేయాలి కొంచెం పెరిగేసుకోండి ఒక 2-3 స్పూన్లు పెరిగేసుకుంటే గట్టి పెరుగు టేస్టీగా ఉంటుంది కాసేపు అలాగే ఉడకనియాలి దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర జీడిపప్పు కొంచెమే సరున్నది కదా ఇప్పుడు ఇప్పుడు రాగుల పిండి వేసి బాగా కలపండి అది ఆ నీళ్ళను పిల్చుకొని గట్టిగా అయిపోతది బాగా కలపాలి ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ